నేటి తరం నటిమణుల విషయానికి వస్తే కెరీర్ ప్రారంభంలో ఏ చిత్రం వచ్చినా నటించేస్తూ ఉంటారు, ఎలాంటి పాత్రలైనా పోషిస్తారు. అలా మెల్లిగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత మాత్రం తాము ముందు నటించిన పాత్రలు ఎందుకు చేశామో తెలియదని, చెత్త పాత్రలను చేశామని దర్శకులు మాయమాటలు చెప్పి తమను తప్పుగా చూపించారని ఎత్తి పొడుస్తూ ఉంటారు. ఇక మరికొందరు బామలు ఇండస్ట్రీని వదిలి ఏ బాలీవుడ్ వంటి చోట్ల అవకాశాలు వస్తే తమను కెరీర్ ప్రారంభంలో ఆదరించిన ఇండస్ట్రీని ప్రేక్షకులే కాదండోయ్, దర్శక నిర్మాతలను కూడా ఎగతాళి వ్యంగ్యాలు సెటర్లు వేస్తూ ఉంటారు. దీనికి తాప్సీ, ఇలియానా, ఆసిన్, తమన్న వంటి వారు ఉదాహరణ. ఇక తాజాగా అక్కినేని కోడలైన సమంత తర్వాత కూడా తాను చేసిన పాత చిత్రాలను చూస్తే అందులో నేనెందుకు నటించానా అనిపిస్తుందని వ్యాఖ్యలు చేసి ఇచ్చిన వారిని, ఆదరించిన ప్రేక్షకుల మనసులను గాయపరిచింది. ఇప్పుడు తాను కూడా అదే ధోరణిలో మాట్లాడుతుంది హాట్ యాంకర్ ప్లస్ నటి రష్మి. ఈమె కీలక పాత్ర పోషించిన నెక్స్ట్ నువ్వే చిత్రం ప్రమోషన్లో భాగంగా ఆమె మాట్లాడుతూ తాను నటించిన కొన్ని చిత్రాల విషయంలో వల్గారిటీ ఉందని, ఆయా పాత్రలో నన్ను అలా దర్శకులు చూపిస్తారని తాను భావించలేదని చెబుతూ తనను తప్పుగా చూపించడం తన తప్పు కాదని, దర్శకులు తనను మోసం చేసినట్టు మాట్లాడింది. ఇక గుంటూరు టాకీస్ చిత్రంతో తానేమీ అసభ్యంగా కనిపించలేదని చెబుతూ ప్రేక్షకులు అభిమానులు కూడా తానేమీ అసభ్యంగా కనిపించాలని ఫీల్ అవ్వలేదని చెప్పి బాంబు పేల్చింది. వృత్తిలో తను బిజీగా ఉండడం సంతోషంగా ఉందని, గ్లామర్ పాత్రలో నటించడానికి తనకేమీ అభ్యంతరం లేదని, సిల్క్ స్మిత, జయమాలిని, జ్యోతిలక్ష్మి తరహా పాత్రలైనా చేస్తానని, కానీ దర్శకులు నిర్మాణ సంస్థను బట్టి మాత్రమే ఒప్పుకుంటానని చెబుతూ సినిమాలో కాస్త మాస్ ప్రేక్షకులు ఉంటేనే సంతోషిస్తారని తన అభిప్రాయాన్ని ప్రేక్షకుల అభిప్రాయంగా మార్చేసింది ఈ జానా.